హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర మన ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మహోన్నతమైన ఒక ప్లేస్కి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మీకు మొత్తం డీటెయిల్స్కి అయితే ఈ వీడియోలో మొత్తం అయితే మీకు చెప్తాను. హైదరాబాద్ నుంచి ఏ విధంగా వెళ్ళాలి అనేది మొత్తం క్లియర్గా అయితే మీకు అప్డేట్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే మహా అద్భుతంగా ఉంటుంది. ఆ స్వామివారి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మేమైతే వచ్చేసాం. ఈ టెంపుల్ పేరు స్వర్ణగిరి టెంపుల్, యాదాద్రి దగ్గరలో ఉంటుంది అన్నమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ స్వర్ణగిరిలో ప్రతిష్ఠింపజేశారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజర్జీయర్ స్వామివారు ప్రారంభోత్సవానికి స్వయంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ దేవస్థానం కట్టించిన వారు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మాణిపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మి పుణ్య దంపతులు దివ్య సంకల్పానుసారంగా వారి కుమారులు శ్రీమన్ మాణిపల్లి మురళీకృష్ణ, శ్రీమన్ మాణిపల్లి గోపీకృష్ణ గారి నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించబడింది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో ఈ స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది. ఫ్రెండ్స్, ఈ క్షేత్రం తెలంగాణలో అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. సుమారు 12 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో శ్రీ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. పురాతన కాల కట్టడాలకు అతీతంగా ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ దేవాలయం చూస్తుంటే మీకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రాంగణం అంతా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిండి ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే సాక్షాత్ ఆ సూర్యభగవానుడే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్టుగా ఉంది. ఈ చిత్రం ఎంత రమణీయంగా ఉందో మీరే గమనించండి. చూడడానికి ఆ రెండు కళ్ళు చాలట్లేదు. మీకు గుడి ప్రాంగణంలో ఆ శ్రీవారి పాదాలు అయితే ముందుగా కనిపిస్తుంటాయి. ఇక్కడ మనస్ఫూర్తిగా ఆ శ్రీవారి పాదాలని దర్శించుకొని మనసులు ఏమైనా అనుకొని అక్కడ కానీ రూపాయి బిల్లని కానీ 2 రూపాయల బిల్లని కానీ అక్కడ నిలబడేటట్టు చేసినట్లయితే మీ మనసులో ఉన్న కోరికలు అయితే తీరుతాయి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ శ్రీవారి ఆశీస్సులు కటాక్షం పొందుతారు. నాకు ఈ చిత్రం అయితే నాకు చాలా బాగా అనిపించింది అండి. ఇది చూస్తుంటే నాకు చాలా కన్నుల పండుగగా అనిపించింది. అంటే ఒక దివ్య క్షేత్రంలో ఇంత బాగా కనిపిస్తుంది యాక్చువల్గా ఇది. సో ఆ ప్రాంగణంలో ఉన్న శ్రీవారి పాదాలను మేము దర్శించుకున్నాం. మేము సాయంత్ర సమయంలో ఆ శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చామండి. కారణం ఏమిటంటే ఆ సూర్యభగవాని కిరణాలు ఆ దేవాలయం పైన పడినప్పుడు ఆ యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మళ్ళీ రాత్రి సమయంలో ఆ విద్యుత్ దీపాలతో ఆ అలంకరణతో ఆ దేవాలయం అంతా చాలా సుందరంగంగా కనిపిస్తుంది. దానివల్ల ఈ సాయంత్ర సమయంలో మేము ఆ శ్రీవారిని దర్శించుకోవాలనేసి అనుకున్నాము. అందుకే సాయంత్ర సమయంలో మేము వచ్చామన్నమాట. సో ఇటు సాయంత్రం కూడా ఆ దేవాలయాన్ని చూడొచ్చు, అలాగే రాత్రిపూట కూడా ఆ దేవాలయం
ఏ విధంగా ప్రకాశిస్తుందో దాన్ని కూడా చూడొచ్చు. అందువల్ల మీ సాయంత్ర సమయంలో అయితే ఈ దేవాలయాన్ని ఎంచుకున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దశావతారాలు మనం చూడవచ్చు స్టార్టింగ్లో. అలాగే శంఖచక్ర నామాలతో కూడినటువంటి ప్రతి ద్వారంలో మనకు కనిపిస్తుందండి. ఇది మన మెట్లు ఎక్కి ముందుకు వెళ్ళిన తర్వాత ఇది ప్రాంగణం, ఆ శ్రీవారి గర్భగుడి లోపలికి వెళ్ళే దారి అండి ఇది. యాక్చువల్గా ఎంత రమణీయంగా అయితే ఉంది ఈ ప్రదేశం, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే కట్టించారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ శ్రీవారిని దర్శనార్థం కొరకు వచ్చినట్లయితే మీరు కూడా ఒక మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెచ్చించినట్లయితే అటు సూర్యభగవాన్ని సూర్యకాంతులతో, ఇటు విద్యుత్ కాంతులతో కనిపించినటువంటి ఈ దేవాలయాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ధర్మదర్శనం ఒకటి ఉంటుంది అండ్ పెయిడ్ దర్శనం కూడా ఉంటుంది అండ్ ఇంకో దర్శనం మీకు VIP దర్శనం కూడా ఉంటుంది, అది 1000 రూపాయలు అండి. ఆ 1000 రూపాయలు మీరు VIP దర్శనం టికెట్ తీసుకున్నట్లయితే మీకు అక్కడ ఆ స్వామివారి ప్రసాదం అండ్ పటము అండ్ వస్త్రాలు మీకు ఇవ్వడం జరుగుతుందండి. మొబైల్స్ గర్భగుడిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం లేదండి, బయట మీరు మొబైల్స్ అయితే పెట్టాలి. ఇక్కడ 5 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది మొబైల్స్ పెట్టుకోవడానికి, గర్భగుడి లోపలికి అయితే తీసుకెళ్ళడానికి లేదు. బయటకు వచ్చిన తర్వాత హనుమంతుని విగ్రహం పక్కన ఈ గంట స్తంభం ఉంటుంది. ఈ గంటను మ్రోగించి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోవాలండి. దాని తర్వాత మనసులో ఉన్న కోరికలు అయితే ఆ స్వామివారు తీరుస్తారు. సో ప్రతి ఒక్కరూ ఈ గంటనైతే మోగిస్తారండి. మీరు ఈ మొత్తం చుట్టుపక్కల అయితే చూసినట్లయితే, ఈ స్వర్ణగిరి టెంపుల్ చుట్టుపక్కల చూసినట్లయితే మీరు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చోటు చేసుకుంటుందో మీరు చూడొచ్చు. సాయంత్ర సమయంలో ఇంత ఆహ్లాదకరమైన ప్లేస్ స్వర్ణగిరి టెంపుల్ అండి. ఈ ప్లేస్ మీకు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి బయట ఉంటుంది. మీరు కొబ్బరికాయలు అయితే ఏదైనా స్వామివారిని సమర్పించుకోవాలనుకుంటే ఈ కొబ్బరికాయలు ఇక్కడ మీరు సమర్పించుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆలయం కట్టడం మీరు ఎక్కడ గమనించినట్లయితే మన పురాతన ఆలయాలకు ఎక్కడ తీసిపోదండి, చాలా చాలా బాగా కట్టించారు ఆలయ కట్టడం అయితే. ఇక్కడ చుట్టుపక్కల మీరు గమనించినట్లయితే మీకు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం మీకు కనిపిస్తుందండి. మనం ఇంకా ఈ మండపానికి అయితే మనం ఇంకా వెళ్ళలేదండి. మండపానికి అంటే కొంచెం లైట్ ఫెయిల్ అయిన తర్వాత రాత్రి సమయంలో ఆ విద్యుత్ కాంతులతో వెరసిల్లే ఆ మండపం దగ్గర ఆ పద్మనాభుని చూడాలని ఉంది, అందుకే ఇంకా వెళ్ళలేదు లోపలికి. సో వెళ్దాము. సో కొద్దిగా రాత్రి సమయం పడుతుందండి, విద్యుత్ కాంతులు అయితే వెదజల్లుతుంది. మీరు చూస్తున్నారు యాక్చువల్గా లైటింగ్స్ అయితే పడుతున్నాయి ఆ టెంపుల్స్ పైన. ఇంకా పూర్తిగా లైటింగ్ పడేటప్పటికైతే ఇంకా చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు చూడండి. మీరు కానీ ఇప్పటివరకు అయితే వెళ్ళకపోయినట్లయితే ఒక్కసారి అయితే మీరు దర్శించుకోవాల్సిన ప్రదేశం అండి. మీకు సుమారు ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే ఈ స్వర్ణగిరి టెంపుల్కి రావడానికి 60 కిలోమీటర్లు ఉంటుంది. సో మీకు 1.5 అవర్స్ 1.5 టు 2 అవర్స్ పడుతుంది అండి బై రోడ్డు. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది యాక్చువల్గా లైటింగ్స్తో. ఆ మండపానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నామండి. ఎంత బాగుంటుందో మీకు అయితే కన్నుల పండగగా అనిపిస్తుంది. మనం ఇంకా ఎక్కడ ఈ ఇటువంటి ప్రదేశాన్ని మనం ఎక్కడ చూడలేదు, ఇక్కడ మాత్రమే మనం చూస్తున్నాము. చాలా బాగుంటుంది.
ఆ కొలనులో పద్మనాభుని విగ్రహం అయితే మీరు చూడొచ్చు. అక్కడ శివది తీరుస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఎంత బాగుందండి. నాకైతే జన్మ ధన్యమైనట్టుగా అయితే అనిపించింది, ఎందుకంటే ఆ శ్రీవారి దర్శన భాగ్యం కలిగిందండి. సో మీరు కూడా ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే ఆ శ్రీవారి దర్శన భాగ్యం మీకు కలగాలనేసి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయితే ఈ టెంపుల్ని అయితే దర్శించండి, ఆ స్వామివారిని దర్శన భాగ్యం కలుగజేసుకోండి. ఇక్కడ శ్రీవారితో పాటు శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వర్, శ్రీ రామానుజాచార్యు ఉపాలయాలు నిర్మించబడ్డాయి. ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి ఇది. సో మీరు ఇక్కడి నుంచి కూడా మనకి ఆ ఆలయం కూడా కనిపిస్తుంది యాక్చువల్గా, చూడండి. సో ఇప్పటికే చాలా టైం అయ్యిందండి. సో ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి కనుక ఇంటికి. సో బయలుదేరాము ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి అయితే మాకు 60 కిలోమీటర్లు పడుతుంది హైదరాబాద్కి. సో నైట్ జర్నీ కనుక పిల్లలతో ఫ్యామిలీతో వచ్చాము. సో అందుగురించే బయలుదేరిపోతున్నాం తొందరగా. సో మీరు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకైతే నా ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసినట్లయితే ఎలాంటి మరిన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేసి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెబుతూ ఉంటాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. సో నైట్ అయిపోయింది. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. నమో వెంకటేశాయ నమో నమః. నమో శ్రీనివాసాయ నమో నమః.